న్యూసెన్స్ వెబ్ సిరీస్తో సక్సెస్ఫుల్ డైలాగ్ రైటర్గా పరిచయమై సెన్సేషన్ క్రియేట్ చేసి క్రిటిక్స్ నుండి ఎలివేట్ ద స్టోరీ టు నెక్స్ట్ లెవెల్ అని అనిపించుకున్నారు జయసింహ నీలం. న్యూసెన్స్ వెబ్ సిరీస్ గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ సార్. జయసింహ గారు, అంటే ఏంటి అంటే ఈ రెస్పాన్స్, న్యూసెన్స్ అనే వెబ్ సిరీస్తో మంచి రెస్పాన్స్ వచ్చింది, క్రిటిక్స్ కూడా మెచ్చుకున్నారు, ఏంటి అంటే ఈ ఎలా జరి ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది మీది? వచ్చేసి ప్రవీణ్ గారు, డైరెక్టర్ ప్రవీణ్ గారితో నాకు ఒక 3 ఇయర్స్ నుండి జర్నీ ఉంది. ఓకే, గ్రేట్. అంటే స్టార్టింగ్ కథలు రాసుకుంటూ ఇద్దరం డిస్కస్ చేసుకుంటూ అలా ఒక జర్నీ ఉంది ఒక 3 ఇయర్స్ నుండి. బిఫోర్ సెకండ్ లాక్డౌను ఈ స్క్రిప్ట్ వచ్చింది. ఆహా నుండి సార్కు కాల్ వచ్చింది, చరణ్ గారికి, ప్రవీణ్ గారికి కాల్ వచ్చింది ఈ స్క్రిప్ట్ చేయాలనేసి. అది మా దగ్గరికి వచ్చినప్పుడు ఇంకా మేము దాన్ని చూసి బ్యాక్డ్రాప్ బాగుంది, జర్నలిజం బ్యాక్డ్రాప్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చెప్తే అనేసి దాని మీద వర్క్ చేయడం స్టార్ట్ చేసాం. ఒక అంటే ఒక 3 మంత్స్ వర్క్ చేసాం, ప్రాపర్గా ఒక వెర్షన్ అంతా రెడీ చేసాము. బట్ అదే టైంలో ఈ లాక్డౌన్ వచ్చింది, సెకండ్ లాక్డౌన్ వచ్చింది, ప్రాజెక్ట్ ఆగిపోయింది. దాని తర్వాత కరెక్ట్గా 1 ఇయర్కు మళ్ళీ ఇదే ప్రాజెక్టే చెయ్యాలి అనేసి ప్రపోజల్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, పీపుల్స్ మీడియా నుంచి. ఓకే ఓకే, పీపుల్ మీడియా నుంచి. సో ఇంకా మళ్ళీ మేము టేక్ ఓవర్ చేసేసి రీస్టార్ట్ చేశారు, మళ్ళీ స్టార్ట్. ఓకే ఓకే. అంటే అప్పుడు ఆగిపోయింది, ఇంకా మళ్ళీ రాదు అనుకున్నది, మళ్ళీ 1 ఇయర్ తర్వాత రావడం అనేది కొంచెం హ్యాపీ అనిపించింది. అదొకటి గ్రేట్ ఏంటంటే, ఒకటి ప్రవీణ్ గారి చేతికి రావడం, ఇంకోటి మీ రైటింగ్ రావడం అనేది గ్రేట్. ఏం ఎందుకు అంత కోపం జర్నలిస్టుల మీద? అలా ఏం లేదండి, అంటే అలా కాదు, అంటే కొన్ని కొన్ని అదేంటి బలం ఉన్నాడు అనే ఒక డైలాగ్ ఉంది. తర్వాత ఇంకోటి ఏంటి అంటే, జనాల సమస్యల మీద బతికేవాళ్ళు, పడి బతికేటోళ్ళు జనాల సమస్యల్ని ఎలా తీరుస్తారు అని చెప్పి అన్నారు. తర్వాత ఇంకా పెద్ద మాట ఏదో వాడారండి, మీ నోటి నుంచి వింటేనే బాగుంటుంది, ఏంటి జర్నలిస్టులు? అది యాక్చువల్లీ ఆ డైలాగ్ చెప్పే క్యారెక్టర్ పోలీస్ అండి, ఎడ్విన్ అనే ఒక ఎస్ఐ క్యారెక్టర్ చెప్తారు. మీకు తెలిసిందే, పోలీసులకు జర్నలిస్టులకు మధ్య ఒక కలిసి పనిచేస్తుంది, అది రన్ అవుతూ ఉంటుంది, ఇద్దరి మధ్య ఒక టగ్ ఆఫ్ అనేది జరుగుతుంది. సో అతని నోటి నుండి వచ్చే మాట అండి. ఓకే ఓకే, అదే ఒకసారి ఆ మాటను మీ నోటి నుంచి వినాలనుకుంటున్నాను. మీరు జర్నలిజం చేస్తున్నారా, ప్రాస్టిట్యూషన్ చేస్తున్నారా? ఎస్ ఎగ్జాక్ట్లీ, అదే 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 అది వినే అన్నాను, ఎందుకు జర్నలిస్ట్ అని అంత కోపం అని. కోపం ఏం కాదండి, డార్క్ షేడ్. ఎస్ ఎస్ అవును సార్, ఆఫ్ కోర్స్. అంటే మేము చెప్పాలనుకున్నదే జర్నలిజంలో ఉన్న డార్క్ షేడ్ ఎలా ఉంటుంది. లాస్ట్లో ఒక మాట కూడా ఉంది కదా, అంటే ఏది కుదిరినప్పుడు అదే పెన్ కాపాడుతుంది అనేది. యాక్చువల్లీ సెకండ్ సీజన్లో పెన్ పవర్ ఏంటి అనేది రివీల్ అవుతుంది. ఎస్ ఎస్ గుడ్, గ్రేట్. ఎలా ఉంది అంటే మీ అంటే ఇంత మంచి రెస్పాన్స్కి ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ అండి, ఒక 10 ఇయర్స్ జర్నీ తర్వాత ఒక సక్సెస్ అనేది చూస్తున్నాం. ఓకే, అంటే అసలు అసలు ఎలా అసలు ఇండస్ట్రీకి రావాలి అని కారణం ఏంటి, అసలు మీ స్టడీస్ ఏంటి? రైటింగ్ అంటే నాకు చిన్నప్పటి నుండి రైటింగ్ అంటే ఇష్టం. అంటే ఇది స్టార్ట్ అయింది మా నాన్నగారి ద్వారా, మా నాన్నగారు తొలిగురు. గ్రేట్ గ్రేట్. ఈ విషయానికి అయితే మాత్రము నాకు ఓ సాహిత్యం పరంగా నాన్నగారు రాసేవారా? లేదండి, ఆయన ఆయన దగ్గర ఓ బీరువా ఉండేది, చెక్క బీరువా, దాని నిండా బుక్సే ఉండేవి. ఓకే, పుస్తకాల ప్రేమికులు. ఈవినింగ్ స్కూల్ నుండి రాగానే ఆయన పక్కన కూర్చునేసి ఇంకా మహాభారతము, రామాయణము ఇవన్నీ ఆయన చెప్తూ చదివిస్తూ ఒక జర్నీ ఉంటుంది. ఆయన పర్స్పెక్టివ్ చాలా డిఫరెంట్గా ఉండేదండి. ఇప్పుడు రామాయణం గురించి చెప్పాలంటే రాముడి గురించి సీత నుండి స్టార్ట్ చేస్తారు. ఈయన నాకు చెప్పింది ఏంటంటే మందర నుండి స్టార్ట్ చేస్తారు. ఈ క్యారెక్టర్ వల్ల కథ అంతా మారిపోతుంది, రామాయణము టర్న్ తీసుకునేదే ఇక్కడ అనేసి ఆ క్యారెక్టర్ గురించి చెప్పు. కైకేయి గురించి, కైకేయికి చెప్పుడు మాటలన్నీ చెప్తాయి కదా, మందర ప్రోగ్రామింగ్, ఆవిడ ప్రోగ్రామింగే రామాయణాన్ని టర్న్ వనవాసానికి. సో ఆ క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంటో రామాయణంలో ఫస్ట్ ఆ క్యారెక్టర్ చెప్పి తర్వాత అంటే పర్స్పెక్టివ్స్ చేంజ్ చేశారు. ఇప్పుడు మహాభారతం గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు దుర్యోధనుడిని సుయోధనుడు అని పరిచయం చేసి, యాక్చువల్ ఆయన పేరు అలా పరిచయం చేసి ఆయన దుర్యోధనుడిగా ఎలా మారాడు, ట్రావెల్ జర్నీ అదంతా చెప్పేవారు. అలా నాకు తెలియకుండానే ఒక సాహిత్యం మీద మంచి ఇది స్టార్ట్ అయింది. మరి అంటే ఇండస్ట్రీకి రావాలని
ఎలా అనిపించింది? ఎందుకంటే అది కూడా ఆయన వల్లే అంటే మాస్టర్స్ ఎంబీఏ అనుకో, ఎంబీఏ చేశారు కదా, ఎంబీఏ చదువుకున్నా మీరు. అంటే నాకు చిన్నప్పటి నుండి సినిమాలు అంటే ఆబ్వియస్లీ మనకు ఊర్లలో అఫ్కోర్స్ అదే బ్యాచ్ మన జనరేషన్ అంటే మనకి సినిమానే. మా నాన్నగారు ఏం చేసేవారు అంటే సినిమా చూసి వచ్చాక ఆయనకు స్టోరీ చెప్పారు. ఓ గ్రేట్, బాగానే ప్రోత్సహించారండి. రైట్ రైట్, సినిమా చూసి వచ్చి ఆ స్టోరీ మొత్తం ఆయనకి చెప్తూ ఉండేవారిని. ఓకే, అంటే అదే ఇంత చెప్పిన తర్వాత అంటే మీ నాన్నగారి పేరేంటంటే? రామయ్య. రామయ్య ఏం చదువుకున్నారు ఆయన? నాన్నగారు చదువు అంటే ఫిఫ్త్, అంటే ఆ కాలంలో ఫిఫ్త్, ఆ కాలంలో. ఓకే ఓకే, బట్ నాలెడ్జ్ పరంగా అయితే చాలా పెద్ద వ్యక్తి ఆయన, అర్థమవుతుంది. ఓకే, ఇకపోతే అంటే మనం ఈ సిరీస్ విషయానికి వస్తే అంటే మన ప్రవీణ్ గారు మీరు కొలాబరేట్ అయినప్పుడు అంటే ఎలా స్క్రిప్ట్ వర్క్ ఎలా జరిగింది అసలు? ఎందుకంటే చాలా సెన్సిటివ్ పాయింట్స్ మీద, సెన్సిటివ్ అంటే సెన్సిటివ్ పాయింట్సే ఇష్యూస్. ఎందుకంటే అది మేము మా దగ్గరికి స్టోరీ వచ్చినప్పుడు మేము చూసామంటే దీన్ని ఎలా చెప్తే బాగుంటుంది అంటే శ్రీ ప్రవీణ్ గారికి ఆయన స్టైల్ వేరు. ఎస్, అంటే గాయన్ టు గాయన్ కాళీచరణ్ ఆయన అదంతా కొంచెం రాగా ఉంటుంది. సో ఇది డ్రామా. సో అవి రెండు మ్యాచ్ చేస్తూ ఈయన బలం రానే కాబట్టి దాన్ని మ్యాచ్ చేసుకుంటూ స్క్రిప్ట్ చేసుకుంటూ వచ్చి. అంటే ఒక రచయితగా ఆయన అంటే మీకు ఇచ్చిన ఫ్రీడమ్ ఏంటి? ఫుల్ ఫ్రీడమ్ అండి. అసలు నేను ఏదైనా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. స్క్రిప్ట్లో చాలాసార్లు గొడవలు పడి మాట్లాడుకోకుండా కొద్ది రోజులు ఉండి మళ్ళీ కలిసి ఓకే ఓకే అలా ఉండేది అనమాట. అంటే మీకు విషయం చెప్పాలి, ఇప్పుడు మీరున్న ప్లేస్లో రచయిత నాగరాజ్ గంధం గారు ఉండాలి. అంటే నాగరాజ్ గంధం గారు ప్లేస్లో ఇప్పుడు మీరున్నారని చెప్పడం నా ఉద్దేశం. ఓకే, నాగరాజ్ గంధం గారు అంటే ఫస్ట్ ప్రవీణ్ గారు ఫిల్మ్స్ వర్క్ చేయడం, మా గురుగారు కూడా ఆయన. ఓకే, అందుకని ఇప్పుడు మీరు గ్రేట్ అది అందుకే అడిగాను అసలు ఆయన అంటే రైటర్స్తో ఎలా ట్రీట్ చేస్తారు ఏంటి అనే విషయం తెలుసు, బట్ మీ ద్వారా చెప్పాలని. అయితే అంటే ఈ డైలాగ్ వర్షన్ రాస్తున్నప్పుడు మీ రీసెర్చ్ ఏంటి అంటే అబౌట్ న్యూస్ ఆర్ మీడియా? నేను అంటే న్యూస్ వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళని చాలామందిని కలిసాను అండి. అండ్ సోకాల్డ్ కొన్ని ఛానల్స్లో మనం చూస్తూ ఉంటాం అంటే వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మైక్ తీసుకెళ్ళి మాట్లాడడానికి ట్రై చేయడము, వాళ్ళ ఫీలింగ్స్ చెప్పమని చెప్పి. రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ అండి, చాలా అంటే అది చాలా హంట్ చేసింది నాకు. ఒక ఆయన కూతురు చనిపోయింది అని ఏడుస్తున్నాడు యాక్సిడెంట్లో, ఆయన చాలా ఫస్ట్ అయిపోయి ఏడుస్తూ ఉన్నాడు. ఒక ఛానల్ అతను మైక్ అతని దగ్గర పెట్టి ఎలా జరిగింది, మీరు ఎక్కడి నుండి వచ్చారు అనేసి అతన్ని క్వశ్చనింగ్ చేస్తున్నారు. అంటే అది టీఆర్పీ రేటింగ్ల కోసం పరిగెడుతూ సెన్సిటివ్ ఇష్యూ దగ్గర కూడా వెళ్ళి ఇలాంటివన్నీ వదిలేస్తున్నారు అని జరిగింది ఘోరం. లేదా ఒక విపత్తు అయినా అయ్యిండొచ్చు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మీరు మీరు మీ బాధ ఏంటి, మీ ఆకలి ఎలా ఉందో చెప్పండి ప్రపంచానికి, మేము డబ్బులు చేసుకుంటాం అన్నట్టే ఉంటుంది. దాని గురించి అనేసి రాశాను అనమాట, సమస్యల మీద బతికేటోళ్ళు మీ సమస్యలు ఎలా తీరుస్తారు అనేసి. ఎందుకంటే ఒక ట్రూత్ను జర్నలిస్ట్ అనేవాడు ఎంత వేగంగా ప్రపంచానికి చెప్పగలడు అంతే వేగంగా దాన్ని దాచేయగలడు కూడా. అది నాకు చాలా హిట్టింగ్గా అనిపిస్తుంది అన్నమాట. వీళ్ళు ఒక్కసారి వాయిస్ ఓపెన్ చేస్తే చాలా అవినీతి ఆగిపోతుంది అండి, ఆగిపోతుంది అండి. ఫోర్త్ ఎస్టేట్, ఫోర్త్ ఎస్టేట్ సార్. దీనికి మంచి ఉదాహరణ వికీలీక్స్ సార్. ప్రపంచాలు కదిలిపోయాయి వల్ల ఆ లీక్స్, అంటే లీక్స్ అనకూడదేమో వాటి న్యూస్ అనే అనాలి. చాలా చాలా వాటిని శాసిస్తూ ఉంటారు. ఒక న్యూస్ రాస్తే ఇప్పుడు మనము ఊర్లలో చూస్తే కదా ప్రతి ఒక్కరు పేపర్ చూస్తారు, ఇప్పటికీ ఆ అలవాటు అయితే పోలేదు. పోలేదండి, ఇంకా ఉంది. ఎందుకు అంటే వాళ్ళు అది రాసిన దాన్నే నమ్ముతూ ఉంటారు. నమ్ముతారు కదా సార్, ఇప్పుడు ఒక ప్రపంచం అంతా ఈ నాలుగు పేజీల్లోనే ఉంది అనేది ప్రతి ఒక్కరు నమ్ముతారు. అక్కడ మనం ఎంత నిజం చెప్తున్నాం అనేది ఈ పాయింట్ కూడా మీరు చెప్పారు. అంటే చరిత్ర న్యూస్ చరిత్ర అవుతుంది అనే కంటెస్ట్లో ఒక డైలాగ్ ఉంటుంది, మనం రాసేదే న్యూస్ న్యూస్ రాసేవాడి చేతిలోనే చరిత్ర ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మనము ఒక ఇప్పుడు 90s లేకపోతే 80s వెళ్ళి అక్కడ పరిస్థితులు ఏంటి అనేది ఒకసారి రీసెర్చ్ చేయాలంటే లైబ్రరీకి వెళ్ళి అక్కడ న్యూస్ పేపర్ ముందు పెట్టుకోవాలి. రీసెర్చ్ అయినా ఆ పరిస్థితులైనా లేకపోతే ఒక స్క్రిప్ట్ వర్క్ కోసం పాత మనకి ఆర్టికల్స్ అన్ని కావాలి, న్యూస్ న్యూస్ పేపరే ఆధారం. సో అది కరెక్ట్ ఉండాలి అనేది నా, అంటే రికార్డ్ చేయబడుతుంది, రికార్డ్ చేయబడింది, బట్ ఇప్పుడు జరగట్లేదేమో అని నా ఉద్దేశం. రికార్డ్ ఈ రికార్డ్ తప్పైతే భవిష్యత్తు తరాల వాళ్ళకి ఏమవుతుంది అంటే చరిత్ర తప్పుగా అర్థమవుతుంది. ఎందుకంటే ఎవరి చరిత్ర వాళ్ళు రాసుకోకూడదు, చరిత్ర ఒకటే ఉంటుంది. డిజైన్ చెప్పే స్వేచ్ఛ వాళ్ళకి మాత్రమే ఉందండి. ఉందండి, కరెక్టే.
అవకాశం కూడా వాళ్ళకే అవకాశం వాళ్ళకే అవుతుంది. చెప్తే అవకాశం సప్రెస్ అవుతుంది అంటే వాళ్ళ ప్రెజర్స్ వాళ్ళకు ఉంటుంది. నిజానికి అది బాధ్యత అండి, యాక్చువల్గా చెప్పాల్సిన బాధ్యత వాళ్ళది. అంటే ఈ సిరీస్లో కూడా మేము చెప్పదలుచుకుంది, వాళ్ళు చెప్పగలిగే పొజిషన్లో ఉండి కూడా వాళ్ళ చుట్టూ ఉన్న పొలిటికల్ ఇష్యూస్, వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ చాలా వాటి వల్ల వాళ్ళు కూడా సప్రెస్ అయ్యి కొన్ని దాచేస్తూ ఉంటారు పరిస్థితులు సార్. అంతే ఎందుకంటే వాళ్ళు అనేదాన్ని చెప్పాలనేసి స్టార్ట్ అయిందండి. వాళ్ళు మనుషులే, వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి, వాళ్ళు ఎంత జర్నలిస్ట్లు అయినా వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి సార్. మామూలు సర్వైవల్ ప్రాసెస్ ఉంటుంది. అది ఎంతమందిని చూడలేదు మనం, అంటే జర్నలిస్ట్ అంటే మర్డర్స్ జర్నలిస్ట్ని మర్డర్ చేయడం, లేకపోతే జర్నలిస్ట్ని కనిపించకుండా పోవడం చాలాసార్లు చాలా కేసుల్లో జరిగాయి. అది ఇక అంటే మీ స్క్రిప్ట్లో రీసెర్చ్ విషయం ఓకే అండ్ అంటే ఇప్పటి ప్రజెంట్ జనరేషన్లో జరిగే ఇష్యూస్ ఎక్కువ మాట్లాడారు మీరు. తర్వాత ఇంకొకటి నేను అడగాలనుకుంటున్నాను, ఆ లాంగ్వేజ్ మీద గ్రిప్ ఏంటి మీకు ఆ ఏరియా? అంటే నాది కడపే అండి. ఓకే. నేను పుట్టి పెరిగిందంతా వేంపల్లి, కడప జిల్లాలో వేంపల్లి. సో ఆ మాండలికం అదంతా చిత్తూరు అనేది ఇంకా మాకు దగ్గరలో ఉన్న. అంటే ప్రవీణ్ గారికి అది కూడా ఒక హెల్ప్ అయి ఉండొచ్చు కదా లాంగ్వేజ్. ఖచ్చితంగా ప్రవీణ్ గారికి అనడం కన్నా స్క్రిప్ట్కి హెల్ప్ అయింది. ఎగ్జాక్ట్లీ స్క్రిప్ట్కి హెల్ప్ అయింది. అవును. అంటే అదే నేను అనేది ఏంటంటే మీడియా గురించి తీస్తున్న సినిమా మీడియా పర్సన్స్ వల్లే పబ్లిక్ లెక్క. ఏదైతే నేను మీకైతే మంచి పేరు వచ్చింది. ఎస్ ఎస్ రైట్. అంటే ప్రవీణ్ గారు ఈ స్క్రిప్టింగ్లో కూడా అన్నారు చాలాసార్లు, చాలా అంటే ఓవర్ ద బోర్డ్ వెళ్ళిపోతున్నావు, ప్రతిదానికి నువ్వే రెస్పాన్సిబుల్ ఉండాల్సి వస్తుంది, రేపు అడుగుతారు నిన్ను. లేదు నిజాలే రాశారు, అది కూడా చాలా గట్టిగా చెప్పారు, అది కూడా కథగా చెప్పారు. అది ఎందుకంటే స్లోగన్స్ లాగా రాయడం వేరు, ఒక కథలో వాటిని పెట్టి పాత్ర ద్వారా చెప్పించి దానికి ఒక మంచి అంటే ఒక స్క్రిప్ట్గా దాన్ని చెప్పడం అనేది ఇట్స్ గుడ్. మరిన్ని విషయాలను మా తదుపరి వీడియోలో తెలుసుకుందాం. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు. చాలా మంది రచయితలను ఈ ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి గుర్తింపు చేస్తున్న సత్యం 24 ఫ్రేమ్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.